హెబియమ్స్ గ్యాంగ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారు రోజు ఎన్నో సరికొత్త విషయాలు కనుగొంటూ ఉంటారు. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటే మరికొన్ని మిస్టీరియస్ గా మిగిలిపోతాయి. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అలాంటి కొన్ని ఆర్కియాలజీ డిస్కవరీస్ ని చూపిస్తా. వాటిలో కొన్ని మన ఇండియాలో బయటపడ్డవి కూడా ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, అలానే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నంబర్ వన్, బోన్. ఫ్రెండ్స్, ఈ ఎముకని చూస్తున్నారు కదా, ఇది రియల్ ఎముకే. అది కూడా ఒక జంతువుది. మీకు 10 సెకండ్ల పాటు టైం ఇస్తా, అది ఏ జంతువో గెస్ చేసి కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేశారా అది ఏ జంతువు యొక్క ఎముక అని? అది డైనోసర్ యొక్క ఎముక. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బయటపడింది. మీలో ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారు? సౌత్ వెస్టర్న్ ఫ్రాన్స్ లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ ఎముక బయటపడింది. ఆ ప్లేస్ లో ఇదొక్కటే కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో శిలాజాలు బయటపడుతూనే ఉంది. దాంట్లో ఇది కూడా ఒకటి. ఇది డైనోసర్ యొక్క తొడ ఎముక. పొడవు దాదాపు 6 అడుగుల 6 అంగుళాల వరకు ఉంది, అంటే దాదాపు 2 మీటర్లు. 140 మిలియన్ సంవత్సరాలకు పూర్వం జీవించిన డైనోసర్ దే ఈ ఎముకని చెప్పారు. ఆ డైనోసార్ల బరువు 40 నుంచి 50 టన్నుల వరకు ఉంటుందని చెప్పారు. నంబర్ 2, బెల్స్. చెక్ రిపబ్లిక్ లోని ఒక వ్యక్తి 2013లో తన తోట వెనుక పైపులను ఫిట్ చేస్తూ ఉండగా భూమిలో కొన్ని మెటల్స్ కనబడింది. చూస్తే చాలా పెద్దగా కనిపించింది. బహుశా ఏదో నిధిలా ఉంది, మన పంట పండింది అనుకున్నాడు. ఇక తర్వాత తవ్వగా తవ్వగా అది చర్చి యొక్క గంటలు. అవేవి చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉన్నాయి. అయితే వాటిని పరిశీలించగా అవి 400 సంవత్సరాల పురాతనమైన గంటలు అని తెలిసింది. మరి అంత పురాతనమైన గంటలు అక్కడికి ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ తర్వాత ఏం తెలిసింది అంటే, దాదాపు 11 సంవత్సరాల క్రితం ఆ ఇంటి సమీపంలోని ఒక చర్చిలో 2 గంటలు దొంగలించబడింది అని తెలిసింది. ఆ గంటలు ఏమైందో, వాటిని ఎవరు దొంగిలించారో ఇప్పటికీ ఎవరికీ తెలియదట. అయితే ఆ దొంగిలించిన గంటలు ఇవే అని చెప్పారు. ఆ గంటల్ని దొంగిలించిన ఆ దొంగ తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టేశాడు. మళ్ళీ మరెందుకు తీసుకోలేదో ఎవరికీ తెలియదు. గోల్డ్ కాయిన్స్. ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు ఈ విధంగా అనుకునేవాడిని. నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఏదైనా నిధి దొరికేస్తే ఎంత బాగుంటుందో అని. మీరు ఇలానే అనుకునేవారా? అయితే కాలిఫోర్నియాలోని సియర్రా నెవాడాకు చెందిన ఒక జంట ట్రెజర్ హంటర్స్ కూడా కనిపెట్టలేని ఒక గొప్ప నిధిని కనుగొన్నారు. ఒకరోజు వారు తమ కుక్కను తీసుకుని వారి ప్రాపర్టీలో వాకింగ్ కి వెళ్లారు. అయితే వారు వెళ్తూ ఉండగా వారికి తుప్పు పట్టిన ఒక డబ్బా భూమి నుంచి బయటకు వచ్చి ఉండటం కనిపించింది. అయితే వారు అది ఏమో అని తీసుకుని ఓపెన్ చేసి చూస్తే ఆ చిన్న బాక్స్ లో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇక వారు దాన్ని ఇంటికి తీసుకుని వెళ్లారు. అయితే ఆ కాయిన్స్ 1847 నుంచి 1894 కాలం నాటిది అని తెలిసింది. ఆ కాయిన్స్ ఆ బాక్స్ లో భద్రపరిచి ఉన్నాయి. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది, ఇలాంటివి ఇంకా అక్కడ ఉన్నాయేమో అని. సో వారు ఆ బాక్స్ దొరికిన ప్లేస్ కి వెళ్లి చుట్టూ తవ్వి చూశారు. ఆ కపుల్ ఇంకా మనం ఊహించినట్లుగానే అక్కడ ఇంకో 7 బాక్సులు దొరికాయి. వాటిలో కూడా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అన్ని బాక్సెస్ లో కలిపి మొత్తం 1427 గోల్డ్ కాయిన్స్ వరకు ఉండింది. ఆ మొత్తం నాణేల విలువ దాదాపు 10 మిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. అంటే ఇప్పటి వాల్యూ ప్రకారం మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 78 కోట్లు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియాలో బయటపడ్డ కొన్ని డిస్కవరీస్ ని చూద్దాం. నంబర్ 4, ఇచ్తియోసార్. ఇండియా ఇంకా జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలతో కూడిన బృందం 2017 అక్టోబర్లో గుజరాత్ లోని కచ్చడారిలో అంతరించిపోయిన జీవి అయినటువంటి ఇచ్తియోసార్ యొక్క శిలాజాన్ని కనుగొన్నారు. ఈ రెప్టైల్స్ 165 నుంచి 190 మిలియన్ సంవత్సరాల క్రితం మహాసముద్రాల్లో నివసించేవి. ఈ శిలాజం మెసోజోయిక్ యుగం నాటి రాళ్ల లోపల కనుగొనబడింది. మన ఇండియాలో ఈ అంతరించిపోయినటువంటి ఈ జీవి యొక్క శిలాజాలు దొరకడం ఇదే ఫస్ట్ టైం. అయితే అంతరించిపోయినా అంటే ఒక ఐడియా వచ్చింది, అంతరించిపోయినటువంటి భయంకరమైన జీవులు అని ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్స్ చేయండి. ఆ వీడియోలో ఈ అంతరించిపోయినటువంటి జీవి గురించి చాలా క్లియర్ గా చెప్తా. హరప్పన్ సివిలైజేషన్. 2015లో హర్యానాలోని రాకీ గర్హి అనే గ్రామంలో హరప్పా నాగరికతకు సంబంధించిన అవశేషాలు కనుగొనబడ్డాయి. వాటిలో షెల్ బ్యాంగిల్స్, ఇంకా కుండలతో పాటు 2 పురుషులు, 1 మహిళ, ఇంకా 1 చిన్నారి యొక్క అస్థిపంజరాలు ఉన్నాయి. అంతేకాదు ఫిషింగ్ హుక్స్, రాగి పనిముట్లు, అంతేకాదు ఎముకతో చేసిన హెయిర్పిన్లు, అంతేకాదు సాధారణ జంతువులు, ఇంకా పౌరాణిక జీవుల ఆకారాలు కలిగి ఉన్న వివిధ బొమ్మల వంటి అనేక టూల్స్ కనుగొనబడ్డాయి. ఇవి వారు ఎలా జీవించేవారు అనే దానికి పక్క ఆధారాలు ఇస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, అస్థిపంజరాలపై లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వాటి డిఎన్ఏను పొందినట్లయితే ప్రపంచంలోని పురాతన నాగరికతలో ఒకటైన హరప్పన్లు ఆ రోజుల్లో ఎలా ఉండేవారో ఒక ఆలోచన వస్తుందని పురాతన శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
నంబర్ 6 స్కల్. ఈ పుర్రెని చూడండి, దాని లోపల ఒక ఇనుప కడ్డి ఎలా దిగి ఉందో ఇది పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే ఈ పుర్రే రోమన్ యుగం నాటిది అని తెలిసింది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న బోన్ లోని రీనిస్టెన్ ల్యాండెస్ మ్యూజియం లో ఈ పుర్రే ప్రదర్శనలో ఉంది. అయితే నేరస్తుడికి శిక్షలో భాగంగా ఈ విధంగా పొడవైన కడ్డీను తలలో కొట్టారు అని చెప్తున్నారు. నిజంగా ఇంత భయంకరంగా ఉందో కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్.